లోపునే ఎవరైనా సరే హజయాత్రకి వెళ్ళాలని చెప్పి మీ అందరి కోరిక ఉంది. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్తే ప్రభుత్వ పరంగా పంపించే ఏర్పాటు మరి వారు చేసిన సంగతి కూడా మీకు తెలుసు. అటువంటి యాత్రకి ఇవాళ నేరుగా విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ నుంచే ఆ యాత్రకి వెళ్ళడం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాను. దీంట్లో ఒక విషయం చెప్పాలి, ఎంత దుర్మార్గం అంటే ఈ యాత్రకి మనం ఖర్చు పెట్టే డబ్బుకి ప్రధానమంత్రి మోడీ గారు ఎంత దుర్మార్గం అంటే ఈ యాత్రకి ఖర్చు పెట్టే డబ్బుకి కూడా 15% జిఎస్టి ట్యాక్స్ వేసేటంటే మరి మోదీ గారు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ మైనార్టీ సోదరులు అభ్యున్నతి కోసం, ప్రగతి కోసం, ఆర్థికంగా పైకి రావడం కోసం తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు బాగా అర్థం చేసుకొని దాన్ని మీరు అమలు చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకొని మీ కుటుంబాలన్నీ కూడా మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ ముస్లిం సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సభ ద్వారా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అయ్యన్న పాత్రుడు గారికి మనందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు ఇటీవల నూతనంగా రాష్ట్ర నూరు భాషా ఫెడరేషన్ చైర్మన్ గా నియమితులైన గౌరవనీయులు బాబన్ గారు మాట్లాడతారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇక్కడ ఇచ్చిన ముస్లిం సోదరులంతా ఒక్క గౌరవ శాసనసభ్యులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, నాయు బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుండిపల్లి శ్రావణ్ కుమార్ గారు, లీడ్ క్యాప్ చైర్మన్ గూడూరు ఎలక్షన్ బాబు గారు కూడా విచ్చేశారు, వారికి స్వాగతం. కొల్లు రవీంద్ర గారు, మంత్రివర్యులు వారికి కూడా స్వాగతం చెప్తూ ఇప్పుడు బాబన్ గారు మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు రెండే విషయాలు మనం మర్చిపోకూడదండి. ఒకటి ఏమిటంటే మనము ఈ సెక్యులర్ భారతదేశంలో మైనార్టీ సోదరులు ఒక సెకండ్ రేట్ సిటిజన్స్ గా తయారు చేసి పెట్టింది. ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము ప్రథమ పౌరులుగా ఇక్కడ గుర్తించబడటం లేదు. అది ఒకటి. అయితే మన రాష్ట్రము ఏర్పడిన తర్వాత చాలా అన్యాయానికి గురివైంది, మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఈ రెండు పరిస్థితుల గురించి మనం ఒక విచక్షణ జ్ఞానంతోటి ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికి ఓటు వేయాలి, ఎవరు చేయాలని ఒకసారి ఆలోచన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముస్లిం ప్రజల ఆత్మీయ బంధువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సమాజానికి చరిత్రలో లేని విధంగా బడ్జెట్ను కేటాయించి ఖర్చు చేసి కొండంత అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి మా అందరి తరపున, మనందరి తరపున హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా హమారా, టిడిపి హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముస్లిం ప్రజల ఆత్మీయ బంధువు, సెక్యులర్ వ్యవస్థ పటిష్టతకు కంకణం కట్టుకున్నటువంటి నేత,
నరేంద్ర మోడీ లాంటి ఫాసిస్ట్ ప్రధానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం నిర్వహిస్తున్న ఏకైక నాయకులు ముస్లిం ప్రజల ఆత్మీయ బంధువు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే వేదిక దగ్గరకు విచ్చేస్తున్నారు. దయచేసి మనమందరం కూడా వారికి లేచి నిలబడి సగౌరవంగా స్వాగతం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నారా హమారా, నారా హమారా, నారా హమారా, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం, నారా హమారా, నారా హమారా, నారా హమారా. రాష్ట్ర ముస్లిం ప్రజల ఆత్మీయ బంధువు తెలుగుదేశం పార్టీ రథసారథి మైనారిటీ వర్గాల రక్షకుడు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి మైనారిటీ సమాజం లేచి నిలబడి స్వాగతం చెప్తుంది. నారా హమారా. నారా హమారా, నారా హమారా. మన రాష్ట్ర ముస్లిం ప్రజల ఆత్మీయ బంధువు నిరంతరం ప్రజల కోసం శ్రమించే నేత నరేంద్ర మోడీ లాంటి ఫాసిస్ట్ ప్రధానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, స్వాగతం. సార్, ముస్లిం సమాజం మీకు లేచి నిలబడి స్వాగతంగా స్వాగతం తెలుపుతుంది. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందుకే ఇవాళ ముస్లిం సమాజం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలపటం కోసం గుంటూరుకు నారా హమారా, చంద్రబాబు హమారా, నారా హమారా, టీడీపీ హమారా అనే నినాదంతో మీ దగ్గరకు సగౌరవంగా స్వాగతం చెప్తుంది సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్నటువంటి పోరాటం మనందరికీ ఆదర్శనీయ. మిత్రులారా, ఈ దేశంలో ఏ రాజకీయ నేత చేయని సాహసం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సెక్యులర్ వ్యవస్థ పరిరక్షణ కోసం, సెక్యులర్ వ్యవస్థ పరిరక్షణ కోసం, మైనారిటీ ప్రజల హక్కుల సంరక్షణ కోసం మన ముఖ్యమంత్రి ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు, మనందరికీ తెలుగు వారికి అత్యంత ప్రియమైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. మనందరికీ గౌరవ మనందరికీ గౌరవనీయులు, గుంటూరు నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ లాల్జాన్ బాషా గారికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నివాళులు అర్పించారు. జోహార్ లాల్జాన్ బాషా, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా హమారా, నారా హమారా, నారా హమారా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. మైనారిటీ వర్గాల ఆత్మీయ బంధువు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముస్లిం సమాజం పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నిత్య కృషి వలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ముస్లిం సమాజం సగౌరవంగా స్వాగతం పలుకుతుంది. నరేంద్ర మోడీ లాంటి ఫాసిస్టు ప్రధానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సాహసోపేతమైన పోరాటం మనందరికీ ఆదర్శనీయం. మిత్రులారా, ముస్లిం ప్రజలకు
ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవటానికి ముందుకు వస్తున్నారు. వారి నాయకత్వంలో మన సంక్షేమం అభివృద్ధిని సాధించాలని మనవి చేస్తూ ఇప్పుడు దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ తమ తమ సీట్లలో ఆసీనులైతే సభా కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి ప్రార్థనా గీతం ఉంటుంది. పెద్దలు మిత్రులందరూ మీ మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నారా హమారా, నారా హమారా, వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న నాయకులందరూ దయచేసి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమం మనం కొనసాగించవలసి ఉంది. 13 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముస్లిం మహిళలు కూడా ఏనాడు రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనని ముస్లిం మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వచ్చి ఉన్నారు. కాబట్టి సభ నిరాటంకంగా కొనసాగటానికి వేదిక మీద ఉన్న పెద్దలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. సభా ప్రాంగణంలో ఎంతమంది అయితే మిత్రులు ఉన్నారో బయట రోడ్ల మీద కూడా క్రిక్కరేసి ఉన్నారు. కాబట్టి పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి, దయచేసి బయట మీరు నిలిపివేసిన వారందరినీ కూడా సభా ప్రాంగణంలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు విజ్ఞప్తి, దయచేసి మీ మీ సీట్లలో ఆసీనులు కండి. 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం ప్రజానకం కదిలి వచ్చింది. మిత్రులారా, తెలుగుదేశం పార్టీకి చరిత్రాత్మకమైనటువంటి సభ, ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నటువంటి సభ, రాబోయే 20 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, తెలుగుదేశం పార్టీ విజయం కోసం మనమందరం కూడా ఏకతాటి మీద నిలబడి కృషి చేస్తామని సంకల్పం తీసుకునే సభ. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు మిత్రులు, దయచేసి ముందుగా మీరు మీ మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సభా కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. దయచేసి మిత్రులు, పెద్దలందరూ వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభ ఈ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పే సభ. సోదరులారా, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం సమాజం మొత్తం తరలి వచ్చినటువంటి సభ, మైనారిటీ సమాజం ఏకతాటి మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలపడం కోసం నిరంతరం కదిలి వస్తున్నటువంటి సభ, చైతన్య తరంగాలుగా ప్రభంజనంగా రాష్ట్రం నలుమూలల నుంచి సామాన్య కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు తరలి వచ్చారు. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు, మీరు దయచేసి క్రమశిక్షణ పాటించండి. అందరూ మీ స్థానాల్లో ఆసీనులు అవ్వవలసిందిగా కోరుతున్నాం. వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా, నారా హమారా. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజానీకం తరలి వచ్చారు. అజీజ్ భాయ్ మిత్రులు, నెల్లూరు మేయర్ అజీజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద ముందు భాగంలో ఉన్న పెద్దలు కూర్చుంటే సభా కార్యక్రమం మొదలవుతుంది.
వేదిక మీద ఉన్న మిత్రులు సహకరించాలి. బాత్ కర్దాలే రహమాన్. నెల్లూరు మేయర్ అజీజ్ గారు దయచేసి మాట్లాడటానికి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ జలీల్ ఖాన్ కూర్చున్న తర్వాత జనార్దన్ నారా హమారా వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం మాట్లాడారండి. దయచేసి వేదికకు ఎడమ వైపున కుడి వైపున సౌండ్ రావట్లేదు అంటున్నారు. మీరు ఫైర్ ఇంజిన్ గుడి వైపున సౌండ్ వస్తుంది వస్తుంది. దయచేసి వేదిక మీద ఉన్న మిత్రులు పెద్దలు సహకరించాలండి. దయచేసి మీరు క్లియర్ చేయాలి, సభా కార్యక్రమం ప్రారంభం అవ్వాలి. దయచేసి మిత్రులు పెద్దలు మీ స్థానాల్లో ఆశీర్వులు కావాలి. రావట్లేదు సార్, అక్కడ ఉన్నారు. సోదరులారా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ మనం నిర్వహించుకుంటున్నాం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఈ సభకు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సమాజం తరలి వచ్చింది. ఇది మొట్టమొదటి సభ. సోదరులారా, మనమంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడదామని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ఈ సందర్భంగా సంకల్పం తీసుకుంటూ నెల్లూరు మేయర్ గౌరవనీయులు అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మరి మా యువ నాయకులు ప్రియతమ మంత్రివర్యులు లోకేష్ గారికి, ఇతర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ముస్లిం పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన సోదరి సోదరుమణులందరికి కానీ పేరు పేరున నేను అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వర్కాతుహు. ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. ఈరోజు ముస్లిం సోదరులు, మత పెద్దలు, ముస్లిం సోదరిమణులు ఎప్పుడు కానీ రాజకీయ పార్టీలకి ఎప్పుడు కానీ ఇటువంటి కార్యక్రమాలకి రాలేదు. ఈరోజు ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రము నూతనంగా ఏర్పడినప్పుడు మన పరిస్థితి ఆర్థికంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని చూసి అనేక మంది ఆర్థిక నిపుణులందరూ ఈ రాష్ట్రం వెనకబడిపోతుంది, ఈ రాష్ట్రంలో ఉండే బిడ్డలకి ఉద్యోగాలు దొరకవు, ఈ రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మూసేస్తారు అని ఆర్థిక నిపుణులందరూ చెప్పడం జరిగింది. ఈరోజు అదే రాష్ట్రం భారతదేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడ పెడతారంటే గతంలో గుజరాత్ లో పెట్టేవారు. ఈరోజు కన్సిక్వెంట్గా రెండోసార్లు 2 సంవత్సరాలు భారతదేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టేటట్టు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క చరిష్మా వల్ల ఇవన్నీ జరిగాయని తెలియచేస్తున్నా. ఈరోజు 2 మాటలు చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆయన ఈ సాయశక్తుల్లో ప్రయత్నించి 375 కోట్ల నుంచి ఈరోజు 11.2 కోట్లు ఈరోజు మనకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆడబిడ్డల యొక్క పెళ్లిళ్ళ కోసం
గౌరవంగా జరగాలని దుల్హం స్కీమ్ తీసుకొచ్చారు. అయితే పేదరికం ఈ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలం అవ్వాలంటే ఈ రోజు మన బిడ్డలందరూ కానీ చదువుకోవాల్సిన అవసరం ఉంది, ఉన్నత చదువు చదవాల్సిన అవసరం ఉందని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 15 లక్షల రూపాయలు ఈరోజు విదేశీ విద్య కోసం మైనార్టీల కోసం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అనేక ఫైనాన్షియల్ స్కీమ్స్ తీసుకొచ్చారు. అయితే మా అందరికి తెలుసు అది సంపూర్ణంగా అందరికి అందట్లేదు. కారణం ఏంటంటే ఉండే బడ్జెట్ లో వీలైనంత వరకు ఇచ్చారు. అయితే నేను కోరేది ఒకటే, ఈ యొక్క రాష్ట్రంలో ముస్లిం సోదరులందరూ ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం పెట్టుకో ఉన్నారు, తెలుగుదేశం పైన నమ్మకం పెట్టుకో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీరిప్పటికి మా సమాజానికి చాలా చేశారు, అయితే ఇంకా మాకు చేయాల్సిన ఉంది. అందుకోసమే ఈరోజు మేము అందరం చూస్తున్నాం, ముఖ్యమంత్రిగా మీరు రావాలి రావాలి అని అందరు చెప్తున్నారు. కానీ మా మైనార్టీ సమాజం, మా ముస్లిం సమాజం మీరు రావాలి కాదు, మీరు మాకు కావాలి అని చెప్తున్నాం. మాకు వచ్చేసారి కానీ ముఖ్యమంత్రిగా మీరే కావాలి. అలాగనే ఈ సమాజం యొక్క అభివృద్ధి మీ చేతితోనే జరగాలి, మా యువత యొక్క బాధ్యత మీరే తీసుకోవాలని కానీ మనవి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆదరణ స్కీమ్, ఈ యొక్క ఆదరణ స్కీమ్ బీసీలకు ఇస్తా ఉన్నారు. ఈరోజు మీకు కోరేది ఒకటే, బీసీలాగా చేతి వృత్తుల్లో ముస్లిం సమాజం మొత్తం చేతి వృత్తుల్లో పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము కోరేది, ఎలాగైతే మీరు ఎస్సీ సోదరులను ఆదరిస్తున్నారో, బీసీ సోదరులను ఆదరిస్తున్నారో, మాకు చంద్రబాబు యొక్క సహారా అవసరం. మా యొక్క పేద బిడ్డలందరికీ కానీ మీరు వృత్తి నైపుణ్యం కల్పించి ఆ యొక్క ఆదరణ స్కీము మైనార్టీ సోదరులందరికీ కానీ ఇవ్వాలని కోరుతున్నాం. అదే విధంగా ఈరోజు దుల్హన్ స్కీమ్ లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కానీ గతంలో మీరు దీన్ని మారుస్తా అని చెప్పారు, అది కానీ కోరుతున్నాం. అదే విధంగా ఈరోజు రాష్ట్రం నుంచి నలమూలల నుంచి స్వర్ణకారులు వచ్చున్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరందరు కానీ కృషి చేస్తారని మాకు మాట ఇచ్చున్నారు. ఈ యొక్క సోదరులందరి యొక్క జీవితంలో మీరు వెలుగులేయాల్సిన అవసరం ఉంది అని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. మా బిడ్డల యొక్క భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ ముస్లిం మైనార్టీకి చేయూతనియాల్సిన అవసరం ఉంది. రాజకీయం ఎప్పుడైతే రాజకీయంలో మా భాగస్వామ్యం వస్తుందో ఈ యొక్క సమాజం ముందుకొస్తుందని అనేక మంది పెద్దలు చెప్పున్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది మైనార్టీ సోదరులు మీ పైన ప్రేమతో మీ పైన నమ్మకంతో ఈరోజు చంద్రబాబు గారు మళ్ళా రావాలి రావాలి కాదు మాకు కావాలి అని వచ్చున్నామని మీ అందరికి మనవి చేస్తూ ఈ యొక్క నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మేయర్ అజీజ్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు నాగుల మీర గారు మాట్లాడతారు. అస్సలాము అలైకుం. నారా హమారా, టీడీపీ హమారా. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ పిలుపునిస్తే లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఏకైక సభ నారా హమారా టీడీపీ హమారా. ఈ కార్యక్రమానికి మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీల పక్షపాతి, 100కి 100% లౌకిక తత్వం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే గుంటూరులో ఈరోజు స్వర్గీయ లాల్ జానభాష గారి ప్రాంగణముగా పిలువబడతా ఉన్నాము. ఇదే గుంటూరు పార్లమెంటులో
ఎన్జీ రంగా గారంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు, ఓట మెరుగు నాయకుడు, ఆయనకు తిరుగులేనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి పైన మన స్వర్గీయ లాల్ జానభాషా గారిని పెట్టి గెలిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ సభ నరేంద్ర మోదీ ఎన్నులో వణుకు పుట్టేటువంటి సభ. ఈరోజు ఈ సభ నరేంద్ర మోదీ తొత్తులాగా ఎవరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేటువంటి సభ. ఈ రోజున ముస్లిం సోదరులారా, మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను. మతపరమైనటువంటి చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం సమాజానికి. ఈనాడు దేశ రాజకీయ పరిస్థితులు చూడండి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూడండి. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రాన్ని, పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రాన్ని, లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురాగల దమ్ము సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏదైతే చంద్రబాబు గారు మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఈ రోజులందరూ ముస్లింలు భాగస్వాములు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముస్లిం సోదరులకు రాజకీయ అవకాశం ఇచ్చిన ఏదైనా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున సోదరులారా, 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 1 మండలి చైర్మన్, 1 ప్రభుత్వ విప్పు, 2 జిల్లా పరిషత్ చైర్మన్, 2 మేయర్లు, 3 కార్పొరేషన్ చైర్మన్లు. మన బిడ్డలు చదువుకోవడానికి 15 లక్షల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు మైనార్టీలకు బడ్జెట్ ఇచ్చారు. ఇంత చేసిన మన నాయకుడికి మనం జీవితాంతం రుణపడి ఉండాలా లేదా నేను అడుగుతా ఉన్నాను. మరొక విషయాన్ని గమనించండి సోదరులారా, ఈ రోజున ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ పేరు చెప్పడానికి ఎన్నులో వణుకు పుట్టేటువంటి ఈ నేపథ్యాన్ని ఈ భారతదేశ చరిత్రలో చూస్తూ ఉన్నాం. కానీ మడం తెప్పకుండా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో నరేంద్ర మోదీ మీద మడం తెప్పకుండా పోరాటం చేస్తున్న ఒక్క మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, రానున్నటువంటి 19 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 25 సీట్లు ఇస్తే కేంద్రంలో ప్రధానమంత్రిని నేను నిర్ణయిస్తాను, తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుందని చెప్తా ఉన్నారంటే దానికి ఆయన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన వెనకాల నా తమ్ముళ్ళు, నా ముస్లిం సోదరులు 100కి 100 పాళ్ళు నా పక్షాన ఉన్నారని ధైర్యంగా మనల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. సార్, చంద్రబాబు నాయుడు గారు తొడగొట్టి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఈ రాష్ట్రంలో 100కి 100% 25 సీట్లు మీకు ఇచ్చే దాంట్లో ముస్లింలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, చివరిగా ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. సెక్యులర్ భావాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీకి ఈనాడు చంద్రబాబు గారి మీద ఎందుకు ద్వేషం? ఏమైనా పొలం గొడవలు ఉన్నాయా? ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఎందుకంటే నరేంద్ర మోదీ గోద్రా సంఘటనలో 1200 మంది ముస్లింల్ని ఊతగోసిన నేపథ్యంలో ఈ దేశంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆనాడు వాజ్పేయి ముఖ్యమంత్రిగా ఉంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి భారతదేశంలో నరేంద్ర మోదీ లాంటి ముఖ్యమంత్రి ఉండటానికి వీల్లేదని ధైర్యంగా చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఊరుకోలేదు, ఏ నరేంద్ర మోదీ నువ్వు హైదరాబాద్లో అడుగు పెడితే నీ వ్యవహారం చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి ఈ రోజున ముస్లిం సోదరులారా, ఈరోజు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తెగదెంపులు చేసుకుని ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారో, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు చంద్రబాబు గారు మీ అడుగులో మేము అడిగేస్తాం, మేము అండగా ఉంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను కాపాడాలంటే ఈ దేశంలో ఒక నిరంకుశమైనటువంటి నియంత్రితమైనటువంటి మతతత్వమైనటువంటి నరేంద్ర మోదీని గద్దె దించే సమర్థుడు ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి రాజకీయ చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కోణంలో ముస్లిం సోదరులు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మైనార్టీలకు 1100 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. నూర్ర భాష ఫెడరేషన్కి 40 కోట్లు ఇచ్చారు. చివరిగా ఒక్క విషయం చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నువ్వు నరేంద్ర మోదీ తొత్తులాగా మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజు నువ్వు పాదయాత్ర చేసిన, మోకాళ్ళతో నడిచిన, చంద్రుడు అంత దూరంలో ఉన్న చంద్రబాబు గారిని అందుకోవటం నీ అబద్ధనం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కావాలనుకొని 5 కోట్ల మంది కోరుతున్నారు సార్. మా ముస్లిం సమాజం యొక్క కోరిక ఒకటే, మీకు 25 సీట్లు ఇచ్చి నాగుల్ మీరా గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు శాసనసభ్యులు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ గారు మాట్లాడతారు. ఈ రాష్ట్ర రథసారథి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా మా అందరినీ కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, ఇంకా పెద్దలు చాలామంది మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, వివిధ శాఖకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. ఇక్కడ మీటింగ్ అయితే మీరు వచ్చారు, మాట్లాడేటప్పుడు మీ వైపు నుంచి కూడా స్పందన రావాలి. మేము మాట్లాడుకుంటాం కాదు, అర్థమవుతుందా? నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది మీ వైపు నుంచి కూడా స్పందన రావాలి. గతంలో 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకి చేసింది ఏం లేదు. రాయలసీమలో ముస్లింని ఎదగనీయకుండా చూసిన చరిత్ర రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ నేను చూస్తుంటా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సెక్రటేరియట్లో ఏ జిల్లా వాళ్ళు వచ్చినా మైనార్టీల సమస్య చెప్తే డబ్బు ఉన్నా లేకపోయినా నో అని ఇచ్చే మనస్తత్వం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి ఏనాడు హజ్ హౌస్ కట్ల కడపలో, హైదరాబాద్ లో మొట్టమొదటి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ కట్టి చరిత్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. ఈరోజు విజయవాడ నగరంలో మొత్తం 80 కోట్లతో హజ్ హౌస్, మసీదు గాని వక్ఫ్ బోర్డు ఆఫీస్ కానీ మొత్తం కలిపి 102 కోట్లతో రేపో మాపో టెండర్లు కూడా పిలుస్తున్నాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డిని చూశా, నేను జగన్మోహన్ రెడ్డిని చూశా. ఆ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి కుండకి రంధ్రం వేసి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆయన క్యారెక్టర్, ఆయన మనస్తత్వం, ఆయన బిహేవియరు అసలు ఎవరికి గౌరవించడు. రేపు దురదృష్టశాతం రావడానుకోండి, ఒక కాల కర్మజాలి ఎప్పుడైనా, ఇప్పుడు కాదులేండి, మేమంతా బతుకుంటామో చేస్తాం అప్పటికి, ఎప్పుడైనా వస్తే మీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు, మీ స్థలాలు మీకు ఉండవు. నమ్మకంగా రాసి పెట్టుకోండి, ఎగతాళి కాదు. జగన్మోహన్ రెడ్డికి అంత ఇంత డబ్బు పిచ్చ కాదు,
కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. జన అశాంతి ఉందా ఇక్కడ? జన గొడవలు ఉన్నాయా? చక్కగా పరిపాలన జరుగుతుంది, రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి మీరు వెళ్తూ విజయవాడ నగరం రండి. నా నియోజకవర్గం పాత బస్తీ అని పేరు. ఇప్పుడు వచ్చి ఒకసారి చూడండి, అది పాత బస్తీ కాదు, కొత్త బస్తీ అయిపోయింది. రోడ్లన్నీ సీసీ రోడ్లు వేసాం, కాలువలు కడుతున్నాం, కరెంటు స్తంభాలు మార్చాం, మంచిళ్ళు ఇస్తున్నాం. ఇంకా మనిషికి కావాల్సింది ఏంటి? ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తున్నాం. కొండ ప్రాంతంలో ఇల్లులు కూడా రెగ్యులేషన్ చేస్తున్నాం. 4 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఆలోచించిన చరిత్ర అక్కడ లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడే కాదు, సార్తో నేను మాట్లాడి తొందరలోనే కడపలో కూడా ఒక మైనార్టీ రాబోయే త్వరలోనే కడపలో కూడా సభ పెట్టిస్తాం. మా నాయకుడు అనుమతితో విజయవాడ నాటి రాజధాని నగరంలో కూడా బ్రహ్మాండమైన మైనార్టీ ముస్లిం సభ కూడా ఏర్పాటు చేస్తాం జనవరి నెలలో. అది కూడా మా నాయకుడు అనుమతిస్తే. మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏదో వచ్చాం మీటింగ్కి వెళ్ళిపోవటం కాదు. మీ మండలాల్లో, మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా మీరు ప్రచారం చేయాలి. వాళ్ళు చంద్రబాబు గారు ఉండటం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుంది, మనకి ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మీరు ఒక్కే మాట చెప్తే నేను ముగిస్తాల్సింది కూడా సమయం లేదు కాబట్టి. ఎవరైనా చరిత్రలో చట్టసభల్లో రాకుండా, అసెంబ్లీకి రాకుండా నీతి అవినీతి గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి చట్టసభలో రాడు. ప్రజాసంబంధం వాళ్ళ ఎమ్మెల్యేలను అడగరు. రోడ్ల మీద గొర్రెల మందలాగా తిరుగుతూ సిగ్గు లజ్జ లేకుండా జీతాలు తీసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీది. అంతకన్నా అవినీతి అవమానం ఏదైనా ఉంటుందా? మీరు ఒక్కసారి గట్టిగా చెప్పాలి, ఉంటుందా? వెనకవాళ్ళు సరే, మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. మన నాయకుడు యువ నాయకుడు ఇద్దరు ఉన్నారు, మీరందరూ కూడా లేచి చేతులెత్తి సార్ సీఎం సార్ మీతో ఉంటామని గట్టిగా ఈ టెంట్ తిరిగిపోయేటట్టుగా చెప్పాలి. గట్టిగా లేచి ఎదరు ఉన్న వాళ్ళు చెప్పండి, అమ్మా మహిళలు కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. జలీల్ ఖాన్ గారికి ధన్యవాదాలు. అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యులు మిత్రులు చాంద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడ చేసిన నా సోదరి సోదర మండలకందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ గుంటూరు పట్టణంలో నారా హమారా టీడీపీ హమారా అనేవగా నినాదంతో రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన ఈ జనసంద్రాన్ని చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి సార్. ఎందుకంటే మైనార్టీలు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారని చెప్పి అనుకుంటున్నారు సార్. ఎందుకంటే దాదాపు 4 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈరోజు పట్టణం అంతా జనసంద్రంగా మారింది.
మొత్తం ట్రాఫిక్ అంతా 4 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ప్రజలు మీరు ఇచ్చిన పిలుపునే 4 కిలోమీటర్ల దూరమైనా కూడా నడిచి వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పి మీకు మీ యొక్క సహాయ సహకారాలకు వారందరూ రావడం జరిగింది సార్. ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఏ విధంగా మైనార్టీల పట్ల వివక్ష చూపుతుందో, ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందో, మోసం చేసిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఏ ఆశయంతో అయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నాడు, బీజేపీతో కలిసి పనిచేసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రం ఎలాంటి వనరులు లేని రాష్ట్రం, ఏదో విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు బీజేపీతో మిత్రపక్షంగా ఉంటే ఈ రోజు ఆ యొక్క కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ఏ విధంగా మా యొక్క రాష్ట్రానికి అన్యాయం చేసిందో మోసం చేసిందో ఈసారి ఈ యొక్క సభ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది సార్. కాబట్టి ఈరోజు రాష్ట్ర నలుమూల నుండి ఏదైతే మైనార్టీ సోదరులందరూ కూడా మీరు నరేంద్ర మోడీతో ఈరోజు ధైర్యంగా దేశంలో ఏ నాయకుడు ఎదిరించలేని విధంగా మీరు ఈరోజు ఎదిరించి మైనార్టీ సోదరుల యొక్క మనోభావాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద మీరు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మద్దతుగా మైనార్టీలో ఉన్నా అంతా ఉండామని చెప్పి నిరూపించడానికి కూడా ఈరోజు లక్షలాదిగా తరలి వచ్చాం సార్. ఈరోజు మైనార్టీ సోదరుల సార్ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దుఃఖంగా శాంతియుతంగా ఉండాలని, అది ఎక్కడైనా ఉండాలంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం సార్. ఎందుకంటే ప్రజలు ఏమి తినాలో ఏమి తినకూడదో ఏమి ఆ యొక్క స్థాయిలో శాసించే ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ఉంటే మీరు వారికి అందరికి ఎదిరించి మా యొక్క రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణం కలిగించిన చరిత్ర మాన్యశ్రీ నారాయణ చంద్రమణ గారు సార్. కాబట్టి మీ యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, మీ వైపు చూస్తుంది సార్. చంద్రబాబు గారు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని మన యొక్క ఇంత అభివృద్ధి చేస్తున్నారో మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దాదాపు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, ఇలాంటి కష్టాల ఇబ్బందుల్లో గత కాంగ్రెస్ పాలకులు మైనార్టీలకు ఏ విధంగా బడ్జెట్లు కేటాయింపు చేశారో, ఏ విధంగా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. దాదాపు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే 5 సంవత్సరాల్లో కేవలం 458 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమాన్ని అభివృద్ధికి 23 జిల్లాలు కలిసిన రాష్ట్రంలో చేస్తే ఈరోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 2,08 కోట్లు ఖర్చు పెట్టారంటే మైనార్టీల పక్షపాతి కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒక్కటే వచ్చారు, ఒకటే ఆశయంతో వచ్చారు. 2019లో కూడా మీ యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి, ఉంటేనే మైనార్టీలకు శాంతి సంతోషంగా ఉంటారని చెప్పి భావించి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు రావడం జరిగింది సార్. కాబట్టి మనము ఏదైనా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఏ కష్టాన్ని కూడా మీరు నిరంతరం మా యొక్క అభివృద్ధి కోసం మా యొక్క సంక్షేమాన్ని మొదటి పీట వేసి మైనార్టీ సోదరులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్న ఘనత కూడా ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే భారతదేశంలో ఏకైక సెక్యులర్ నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు అని ఒక్కరే అని చెప్పి భారతదేశంలో ఎవరికి అడిగినా కూడా చెప్పే పరిస్థితికి మీరు మైనార్టీల పక్షాన్ని నిలబడి పనిచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనకు అడుగుకునే పరిస్థితి ఉండాలి. అదేవిధంగా ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వఫ్ ఆస్తులన్నీ అమ్ముకొని మైనార్టీలు అన్యాయం చేస్తే ఈరోజు ఆ 4% రిజర్వేషన్ నిలపడానికి మీరు సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నా, మీకు మైనార్టీ సోదరులందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా విషయాలు మన చెప్పాలని ఉంది కానీ సమయాభావం మైన ఎప్పుడే
కాబట్టి ఈరోజు ఇంత గర్వంగా మైనార్టీ సోదరులందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి నారా హమారా టీడీపీ హమారా ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఏ విధంగా మైనార్టీ సోదరులు మీ మీద నమ్మకం విశ్వాసం పెట్టారో మీరు కూడా అదే నమ్మక విశ్వాసంతో మైనార్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు రాష్ట్రంలో ఉండే మైనార్టీ సోదర సోదరి మండలి అందరి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఖాన్ బాషా గారికి ధన్యవాదాలు. ఇప్పుడు శాసన మండలిలో ప్రభుత్వ విప్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి షరీఫ్ అహ్మద్, హాజీ అహ్మద్ షరీఫ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, నాకు రాజకీయ గురుతల్లిలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ముస్లింల ఆదరాభిమానాలు చూరుకున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారికి, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, ఈనాడు 13 జిల్లాల నుండి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా గుంటూరు పట్టణంలో ముస్లింల మయంతో ముస్లింలందరూ సముద్ర ఉప్పెన రూపంలో ఈ గుంటూరు మహాసభకు తరలివచ్చిన సోదరులకి, సోదరి మనులందరికీ ముందుగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. 35 సంవత్సరాలుగా ఈ పార్టీలో నేను ఉండటానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి మత విఘాతాలకు తావు లేకుండా మత సామరస్యాన్ని, లౌకిక వాదాన్ని కాపాడటమే సిద్ధాంతంగా పెట్టుకున్న పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి హయాంలో 7 సంవత్సరాల పరిపాలనలో కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు కానీ ఈనాడు 4 సంవత్సరాల 3 మాసాల ఈ పరిపాలన కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా మత విధ్వంస శక్తులు తల ఎత్తే పరిస్థితి లేకుండా మత సామరస్యాన్ని, ఘనత మత సామరస్యాన్ని కాపాడిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాను. కాబట్టి ఈ విషయం అవునా కాదా అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మత సంఘర్షణ జరగలేదు. ముస్లింల మాన ప్రాణ ఆస్తుల్ని కాపాడటమే కాకుండా హిందూ ముస్లిం సోదరులు సోదర భావంతో సహజీవనం సాగించే వాతావరణాన్ని, చక్కటి శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా, ఒక ముఖ్య లక్ష్యంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుందనే విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, ఈయన ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ తదా లౌకిక విధానాన్ని అనుసరిస్తుంది తప్ప ఎక్కడ కూడా మత శక్తులు విజృంభించే పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేసుకుంటుందని, తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారే, ఈనాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అటువంటి నరేంద్ర మోడీ గారు మరి గతంలో ఈ రాష్ట్ర హితాన్ని కోరి మనం తమో సహవాసం చేస్తే 4 సంవత్సరాలు ఎటువంటి సహకారం చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు, రాష్ట్రానికి మోసం చేశారు. అటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి ఉన్నప్పుడు కూడా ఏవైతే మైనార్టీ వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం పాలుతో పాల్పడుతున్నప్పుడు మరి గళమెత్తి అడ్డగించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. ఆనాడు 3 సార్లు తలాఖ్ ఇచ్చిన తర్వాత
జైలులో 3 సంవత్సరాలు పెడతా అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. ఈ క్రిమినలైజేషన్, ఈ రకంగా శిక్ష వేయటం అన్యాయం, కక్ష సాధింపు చర్య అని ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో రాజ్యసభలో గళవిప్పి ఆ రకంగా బిల్లును అడ్డుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కశ్మీర్ లో మరి ఆసిఫా బాను అనే అమ్మాయిని, ఆసిఫా అనే అమ్మాయిని మరి దారుణంగా రేప్ చేసి హతమారుస్తే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. హజ్ సబ్సిడీని తొలగిస్తే, అదే రకంగా 18% జిఎస్టీని విధిస్తే అది కుదరదు, జిఎస్టీని మీరు తీసేయాలి అని డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మరో చేస్తున్నా. ఎప్పుడైతే ఏ రకమైన విధానాలకి పాల్పడి కేంద్ర ప్రభుత్వం అయినా సరే మైనారిటీలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆ చర్యలని కరాఖండిగా ఖండించడమే కాకుండా దాన్ని ఎదురుబడి అటువంటి చర్యలను అమలు చేయకుండా ఆపే శక్తి, యుక్తి, ఆ సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. బీజేపీ పార్టీని గాని నరేంద్ర మోడీ గాని ఒంటి కాలు మీద నిలబడి ఈ రోజు ధర్మ పోరాటం పేరిట ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది జనాల్ని సమాయత్తం చేసి బీజేపీకి నామరూపాలు లేకుండా ఈనాడు తొడిచిపెట్టుకుపోయే రకంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడే కాదు, కేంద్రంలో సహితం బీజేపీ ప్రభుత్వం రాకుండా ఆపగలే శక్తి, యుక్తి, సమర్థత, ఆ జాతీయ స్థాయిలో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. మనం గనక ఒక్కటై మనందరం కూడా ముస్లిం సామాజిక అందరం ఒక్కరై మరి చంద్రబాబు నాయుడు గారికి బలపరిస్తే 25 పార్లమెంట్ స్థానాల్లో మనం గెలిపించగలిగితే రేపు రాబోయే రోజుల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, డిఎంకే పార్టీ తమిళనాడులో కానీ, అదే రకంగా మరి జేడిఎస్ పార్టీ కర్ణాటకలో కానీ, అదే రకంగా శరద్ పవార్ గారు మహారాష్ట్రలో కానీ, బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ, మాయావతి గారు కానీ, అబ్దుల్లా గారు కానీ, కేజ్రీవాల్ కానీ, ఈ రకంగా 13 ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వంలో రాకుండా ఆపుదల చేసే శక్తి, ఈనాడు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారా, ఇక్కడ మనకి 2 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు నామరూపాలు లేకుండా పోతే ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ 11 కేసులు ఉన్నాయనే భయంతో వైఎస్ఆర్సిపి బీజేపీ కాళ్ళు మొక్కుతూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేతులు పట్టుకుంటూ నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి, ఈ రాష్ట్రంలో రాబోయే 2019 ఎన్నికల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాను, అదే రకంగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ స్థానాలు గెలిస్తే మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈనాడు నరేంద్ర మోడీ గారికి నమ్మబలికి ఈ రోజు బీజేపీతో అంతర్గతంగా లాలూచి రాజకీయాలు చేసి అంతర్గతంగా ఒప్పందం చేసుకుని ఈ రోజు వాళ్ళతో కలిసి ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా గంటకి 59 నిమిషాలు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు, 1 నిమిషం 1 సెకండ్ కూడా నరేంద్ర మోడీ గురించి, బీజేపీ గురించి మాట్లాడే ధైర్యం కానీ ఆ రకమైన పరిస్థితులు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. ఈ రోజు బీజేపీ పార్టీకి బినామీ పార్టీ వైఎస్ఆర్సిపి, ఈ రోజు బీజేపీ పార్టీకి బినామీ పార్టీ జగన్మోహన్ జనసేన పార్టీ. కాబట్టి మనం గనక వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటేసిన, జనసేన పార్టీకి ఓటేసిన, అది పరోక్షంగా బీజేపీ పార్టీకి ఓటేసినట్లు అవుతుందనే విషయాన్ని మనం గమనించాలి. లౌకిక వ్యక్తిని, లౌకికవాద పార్టీని, లౌకిక ప్రధానమంత్రిని మనం ఎన్నుకోవాలంటే తెలుగుదేశం పార్టీని సమర్థించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఇప్పుడు 4 సంవత్సరాల్లో 2,300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి దులహనని కానీ, అదే రకంగా ఇమాం మౌజన్లకి మరి వేతనాలని కానీ, గౌరవ వేతనాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాం.
ఈ ఒక్క సంవత్సరం 1,102 కోట్లు ఇచ్చారనే విషయాన్ని కూడా విస్తృతంగా గమనించాలి. సార్, ఈరోజు ముస్లిం సమాజం, ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న ముస్లిం సమాజం మీకు రుణపడి ఉన్నారు సార్. ఈనాడు అమరావతి ఏదైతే మీరు ఇక్కడ మరి రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు, రాజధాని నిర్మిస్తున్నారు, ఆ చుట్టుపక్కలంతా కూడా ముస్లిం సమాజం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 7 లక్షల ముస్లిం సమాజం ఉన్నారు. అదే రకంగా కృష్ణా జిల్లా అమరావతి పరిసర ప్రాంతాల్లో 4.5 లక్షల ముస్లిం సమాజం ఉన్నారు. కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణ అభివృద్ధి ఫలాలు ఈనాడు ఎక్కువగా ముస్లింలకు దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మరో చేస్తున్నా. ఆ రకంగా అమరావతి నిర్మాణం ముస్లింల అభివృద్ధికి దోహదపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరిగా నేను ఒక విషయం చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ఈనాడు అధికారంలో ఉంది, రేపు 2019లో కూడా ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. 140-150 శాసనసభ స్థానాలు, 20-22 పార్లమెంట్ స్థానాలు గెలిచి టంకా బజాయించి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో రాబోతుంది. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, ఏ వ్యక్తి అయితే మన కోసం ఆలోచిస్తున్నారు, ఏ వ్యక్తి అయితే మనకు సర్వం చేసి మనలో ఉన్న పేదరికాన్ని, మనలో అవిద్యని, మనలో ఉన్న మరి నిరుపే అదే ఉపాధి లేనితనాన్ని, నిరుద్యోగాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, అటువంటి పార్టీకి మనం వెన్నంటూ ఉండాలని. ఆ రకంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈనాడు గెలిచిందంటే ముస్లింల ఓట్ల సహకారంతో గెలిచిందనే పేరు రావాలని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులకి, సోదరులందరికీ నేను వేడుకుంటూ కోరుకుంటూ తెలవు తీసుకుంటున్నా. అల్లా హాఫిజ్. పెద్దలు షరీఫ్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల యువ ఆశా కిరణం ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొద్ది కాలంలోనే ఎన్టీ రామారావు గారి పేరు ప్రతిష్టలను ఇనుమరించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సామర్థ్యాన్ని పుణికిపుచ్చుకున్న మనందరి యువ ఆశా కిరణం, మనందరి ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు మాట్లాడతారు. మేరే ప్యారే భాయి ఆర్ బహనో కో సలాం అలైకుమ్. సబ్ లోగ్ ఆప్కో మైనారిటీ బులాతే మగర్ మేరే దిల్ మే ఆప్కే లియే జగా మెజారిటీ హోతా హై. 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో గుర్తుందా? కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేస్తాం జరిగింది. ఒక రాష్ట్రానికేమో రాజధాని ఇచ్చారు, ఇంకొక రాష్ట్రమేమో అనాదిగా వదిలేశారు. ఒక రాష్ట్రానికేమో ఆస్తులు ఇచ్చారు, ఇంకొక రాష్ట్రానికేమో అప్పులు ఇచ్చారు. ఒక రాష్ట్రానికేమో మిగులు బడ్జెట్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి 16,000 కోట్ల నోటు బడ్జెట్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూసి ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు చంద్రన్న భావించారు. వాస్తవంగా ఆయన తెలుసు, ఇరు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 0 అయినా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటాం జరిగింది. 4 సంవత్సరాలు బీజేపీ నాయకులు బాహుబలి కన పెద్ద సినిమా చూపించారు. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, 2వ సంవత్సరంలో ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 3వ సంవత్సరం వచ్చగల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు. అది ఇచ్చారా? లేదు. ఈఏపీ అన్నారు, నబార్డ్ రుణాలు అన్నారు, చివరిగా స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పి ఈరోజు తప్పుకుంటున్నారు.
నాలుగో సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడుస్తాం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 29 సార్లు మన చంద్రన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, కానీ మోడీ గారి మనసు ఎక్కడా కరగలేదు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన చంద్రన్న మరి పరిపాలిస్తున్నారు. సంక్షేమం చంద్రన్న ఎజెండా, అభివృద్ధి చంద్రన్న ఎజెండా. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు రుణముక్తి చేసిన ఘనత మన చంద్రన్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వంద రోజుల్లో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత మన చంద్రన్నది. అంతకెందుకో ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇచ్చింది, డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని. ఇప్పటికి 8,000 రూపాయలు ఇచ్చి మా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల్ని ఆదుకున్న ఘనత మన చంద్రన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే చంద్రన్న బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, తాజా మరణం అవుతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటాం జరుగుతుంది. నిన్నగాక మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఆకల్లో ఉండకూడదు, అందుకే 5 రూపాయలకే ఈరోజు చంద్రన్న భోజనం అందిస్తాం జరుగుతుంది. రేపో మాపో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ముఖ్యమంత్రి గారి యువనేస్తం కింద నెల 1,000 రూపాయలు ఇచ్చి చంద్రన్న ఆదుకోబోతున్నారు. ఎవరు ఉంచలా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమానికి ఎలాంటి లోటు లేకుండా చంద్రన్న ముందరికెళ్తున్నారు. ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు 23 జిల్లాకి కేవలం 2,200 కోట్ల రూపాయలు మైనారిటీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం జరిగింది. కానీ మన చంద్రన్న ప్రమాణం స్వీకారం చేసిన 4 సంవత్సరాల్లోనే మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. ఇంకో పక్కన కడపలో అదేవిధంగా విజయవాడలో 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాజ్ హౌస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇమాములకి 5,000, మౌజములకి 3,000 రూపాయలు గౌరవ వేతనం కూడా మన చంద్రన్న అందిస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉర్దూ భాష అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికీ ఉర్దూ యూనివర్సిటీ కూడా మన చంద్రన్న ప్రారంభిస్తాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే మన మైనారిటీ ముస్లిం సోదరులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన చంద్రన్న చేయబడతాం జరిగింది. దుల్హన్ పథకం కింద 24,000 మహిళలకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చి పెళ్లి కానుక కూడా అందించిన ఘనత మన చంద్రన్నది. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు చంద్రన్న. కానీ కేంద్ర ప్రభుత్వం కన్నుగొట్టింది, ఈయన స్పీడ్ చూసి వాళ్ళకి అర్థమైంది. మనం ప్రోత్సహిస్తే భారతదేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడుతున్న ఏకైక భయంతో ఈరోజు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు, ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి మోడీ గారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు మన చంద్రన్న నిందిస్తారు. మన అందరికీ తెలుసు
కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీజేపీతో లాలుచ్చి పడ్డారు. అందుకే ఆయన పేరు నేను మార్చా, జగన్మోహన్ రెడ్డి గారు కాదైనా జగన్ మోడీ రెడ్డి గారు. ఆయన ఇంకో పక్కన 4 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని. కానీ ఎప్పుడైతే మన ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో ఆ అభివృద్ధి అంతా ఆయనకు అవినీతిగా కనపడుతుంది. ఒక్కసారి మనందరం ఆలోచించాలా, ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలు కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న కాక మనం చూసాం కులం పేరుతో వైకాపా పార్టీ ట్రైన్లు తగలబెట్టారు. మనం ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ అంటారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటారు. నేను ఈ సభాముఖంగా వాళ్ళందరూ ఒకటి అడుగుతున్నా, ఎందుకయ్యా మా మధ్యలో మీరు చిచ్చు పెడుతున్నారు? 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడు గల ఎంఎస్పీడిగా పరిగెత్తే చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రోత్సహించండి, అంతేగాని లేనిపోని ఆరోపణలు ఆయన పని చేయొద్దండి. ఇది సభము కాదు. నేను పుట్టిననాటికే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి, నేను చెట్టు వేసుకుని స్కూల్కి వెళ్ళే సమయంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి. కానీ ఏనాడు నా పైన ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. అలాంటిది ఈరోజు ఒక్క పక్కన 420 జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. అయా మళ్ళీ ఈ సభాముఖంగా వాళ్ళు సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందలు పెట్టం తప్ప ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు నాపై చేయొద్దండి. వాస్తవంగా నేను అనుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ఫుల్గా ఉంటారని. ఆయన మనకేం చెప్పారు, కేంద్రంలో అవిశ్వాస తీర్మానం పెట్టండి, అవిశ్వాస తీర్మానం పెడితే నేను ఢిల్లీకి వెళ్ళి పోరాడతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఎక్కడైనా కంపడలేదు. ఎందుకు ఇది ఎందు ఎకరే ఏం తప్పు చేశారు ఆంధ్ర ప్రజలు? ఎందుకు మీరు బీజేపీతో లాలుచి పడుతున్నారని సభాముఖంగా అడుగుతున్నా. నేను ఇక్కడున్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, పరుపాటున జనసేన కానివ్వండి, అటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆ ఓటు డైరెక్ట్ గా కమలంకి వెళ్తుంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ నేను ఈరోజు పేరు మార్చా. బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈ బీజేపీకి నేను హెచ్చరిస్తున్నా, కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారు, అసలైన సినిమా 2019లో తెలుగు జాతి చూపించబోతుంది. చాలా మంది అనుకున్నారు తెలుగు జాతితో చాలా మంది పెట్టుకున్నారు, వాళ్ళందరూ మాడి మసైపోయారు. ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిని ఇందిరాగాంధీ గారే దింపితే తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ 32 రోజుల్లో మన అన్నగారిని ముఖ్యమంత్రి గారు చేశారు ఇందిరాగాంధీ గారు. తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా మాడి మసైపోయారు. అందుకే మళ్ళీ చెప్తున్నా బీజేపీ నాయకులు జాగ్రత్తగా ఉండండి, అంతేగాని తెలుగు జాతి జోలికొచ్చినా మా చంద్రన్న జోలికొచ్చినా మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని ఈ సభాముఖంగా చెప్తున్నా. నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే,
గతంలో చూశాం భారతదేశ ప్రధాని ఎవరు అవ్వాలంటే మొత్తం దేశం మన చంద్రన్న వైపు చూసేవారు. భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు అవ్వాలంటే ఆనాడు చంద్రన్న అబ్దుల్ కలాం గారిని చేస్తాం జరిగింది. ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి, దేశంలో ప్రధానమంత్రి మన చంద్రన్న నిర్ణయించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుస్తున్నా. అంతేకాదు 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించండి. ప్రారంభించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు టూచా తప్పకుండా లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ మళ్ళీ ఒకటే కోరుతున్నా, ఎన్నికల హడావిడి మొదలైంది, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తారు, మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఇలాంటి చిచ్చు పెట్టే వాళ్ళందరినీ మన గ్రామాల్లో మన వీధిలో తరిమి తరిమి కొట్టాలని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్. తెలుగుదేశం కార్యకర్తలకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తి కలిగించేలా స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన యువ ఆశాకిరణం నారా లోకేష్ బాబు గారికి ముస్లిం సమాజం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మనందరికీ గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, వేదికను అలంకరించిన మిగతా సహచరులందరికీ, సోదరులారా సోదరీమణులారా పత్రికా ప్రతినిధులారా అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో మత కలహాలు ఆగిపోయినాయి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ మత కలహాలకు చోటు లేదు. మత సామరస్యంతో కూడుకున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ 14 సంవత్సరాల్లో ఎక్కడా కూడా మత కలహాలు అనేటటువంటివి లేవు. అదేవిధంగా ఈ రోజున బీజేపీ కేంద్రంలో ఉంది. మరి బీజేపీ అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు. మతతత్వ పార్టీ. మరి ఆ పార్టీ ఈ రోజున ఇండివిజువల్గా నిరంకుశత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతుంది. దానికి బ్రేకులు వేయాలి. బ్రేకులు వేయాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు లేవు, స్పెషల్ స్టేటస్ లేదు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మోడీ గారు కళ్ళు పొడుచుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఒక చెక్ పెట్టడానికి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం వచ్చింది. దేశంలో ఉండే అపోజిషన్ ఏకమైంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మన నాయకుడు మన పార్టీ చేస్తుండే కార్యక్రమానికి ఏదైతే మోడీతో విడిపోయి మనందరితో ముందుకు సాగుతూ
రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రన్న నువ్వు పోట్లాడు, నీ వెనక మేము ఉంటాము అని చెప్పి మీరందరూ గట్టిగా చెప్పాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేమంతా మీతో ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నాము అని చెప్పి మరొక్కసారి మీరందరూ గట్టిగా చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మిగతా విషయాలన్నీ మన జాతీయ నాయకులు మాట్లాడతారు, మరి చాలా సమయం ఇప్పటికే అయింది. మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు కళా వెంకట్రావు గారికి మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్నా మనందరి ఆత్మీయ బంధువు, రాష్ట్రంలో ముస్లిం సమాజానికి ఏ ఆపద వచ్చినా ముందుగా స్పందించి రక్షించటానికి ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి నేత, ఆనాటి గోత్ర అల్లర్ల సమయంలో ప్రధానమంత్రికి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిగా అతన్ని గద్దె దించమని మొట్టమొదటిగా హెచ్చరించిన మనందరి నాయకులు ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోనే రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక నేత, ముస్లిం సమాజానికి ఆత్మీయ బంధువు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. నారా హమారా, నారా హమారా. భాయ్యో బహనో అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. బడే ఖుష్ నసీబ్ హై ఆప్ లోగి ఖుదా కే మెహమాన్ బన్ గయే. నారా హమారా, టీడీపీ అమారా. ఎంత ఉత్సాహంగా వచ్చారంటే చరిత్ర తిరగరాయడానికి వచ్చినటువంటి ముస్లిం సోదరి సోదర మండలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున మైనారిటీ సమావేశం ఎప్పుడు చూడలేదు. అలాంటి సమావేశానికి నాంది పలికాం. ఇది పోరాట పటిమకు మారు పేరు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు అన్యాయం చేసిన బీజేపీని, ముస్లిం సోదరుల్ని దగా చేస్తున్న ఈ బీజేపీ పార్టీని, ఎన్డీఏని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని చెప్పాలి. గుంటూరులో వినపడడం కాదు, ఢిల్లీకి వినపడాలి. ఢిల్లీలో ఉండే నాయకులు ఉలిక్కిపడాలి. మీ ఆటలు ఇంకా సాగవు. రాబోయే రోజుల్లో గద్దె దింపుతామని గట్టిగా గద్దించే సభ ఇది. ఈరోజు ఇక్కడున్నే మిమ్మల్ని అందరినీ చూస్తే గుంటూరు జిల్లా దేశభక్తికి మారు పేరు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన పోరుగడ్డ ఇది. అనేక సందర్భాల్లో మీరు చూస్తే ఆ రోజు పెదనంది పాడులో పర్వతనేని వీరయ్య చౌదరి, పల్నాడులో కన్నగంటి హనుమంతు తదితరులు పెద్ద ఎత్తున పోరాడారు. ఆ రోజు స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన వారిలో ముస్లిం సందరూ కూడా
ముందు భాగాన ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు మీరు చూస్తే ఈ ప్రాంతంలో పుల్లరి సత్యాగ్రహం జరిగితే ఆ రోజు నజీ సాహెబ్ కానీ, చింతపల్లి హుస్సేన్ సాహెబ్ కానీ, జాన్ అహ్మద్ కానీ కీలకమైన భూమిక పోషించారు. ఒకసారి కాదు, స్వాతంత్ర ఉద్యమంలో అనేక సందర్భాల్లో వీరోచితంగా పోరాడింది మైనారిటీ సోదరులు. అలాంటి మైనారిటీ సోదరుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చదువుకునింది ఈ గుంటూరులో ఏసీ కాలేజీలో. గుంటూరుకి మన నాయకుడికి అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు, ఎన్టీ రామారావుకి ఎంతో అభిమాన పాత్రుడిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ ఉమర్ ఖాన్ని మొదట 83లో ఎమ్మెల్యేగా చేసింది ఈ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత లాల్ జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీలో చరిత్ర సృష్టించారు. కానీ విధి మనకు సహకరించలేదు. అయినా కూడా లాల్ జాన్ బాషా స్ఫూర్తి ఎప్పుడూ మనలో ఉంది. అలాంటి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన గడ్డ ఈ గుంటూరు జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. నారా హమారా, టీడీపీ హమారా, రాష్ట్రం మొత్తం గర్జించారు, స్ఫూర్తిని తీసుకొచ్చారు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఏది లేదు, ముస్లింస్ అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని ముక్త కంఠతో చెప్పారు, అవునా కాదా? అవును అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ఒక చారిత్రక అవసరం. ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవాలంటే మన రాష్ట్రంలో అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా ఒక కుట్రల బన్నే పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరిని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ కూడా బీజేపీతోనే ఉన్నారు, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చూస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ పోరాడుతున్నాం. ఆ రోజు కూడా మనం చేరింది, కాంగ్రెస్ అన్యాయం చేసింది, బీజేపీ న్యాయం చేస్తుందని ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకుంటే మనకు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. 4 సంవత్సరాలు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజానీకం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళాను. మోసం చేశారు. నేను ఆలోచించాను, ఇంకా ఒక్క నిమిషం కూడా వీళ్లతో ఉండడానికి అవసరం లేదని మంత్రులు రాజీనామా చేశాం. తర్వాత ఎన్డీఏ నుంచి బయటొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డీఏ పైన, మోడీ పైన ఈ తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను సమీకృతం చేశాం. ఇక్కడే మీ పార్లమెంట్ మెంబర్ ఉన్నారు గల్లా జయదేవ్ గారు, గళం విప్పారు, గట్టిగా పోరాడారు. మీరు ఒకసారి చూస్తే ఢిల్లీ పార్లమెంట్లో తెలుగు వారి వాణి గట్టిగా వినిపించిన వ్యక్తులు మన పార్లమెంట్ ఎంపీలు, అందులో గల్లా జయదేవ్ మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి కోసం? రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం, దగాబడ్డ ఈ రాష్ట్రాని కోసం. అదే సమయంలో ఎన్నో మాటలు చెప్పారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ చూశారు,
ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. 75,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగిందని, డబ్బులు రావాలని మాట్లాడి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, నేను ఢిల్లీకి వెళ్తానని చెప్పి ఎక్కడా కనపడే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో మీ అందరి ఓట్లేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మిమ్మల్ని మోసం చేశారు, బీజేపీతో కలిశారు, కేసుల కోసం లాలో చెప్పి పూర్తిగా దగా చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారితో కలిశారా లేదా అని అడుగుతున్నా. కలిశారంటే గట్టిగా చెప్పండి, గురి చెప్పండి, అవును అని చెప్పండి. వెనకాన గ్యాలరీలో ఉండే తమ్ముళ్ళు కూడా చెప్పాలి, గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి. ఒక్క మాట మాట్లాడరు, పన్నెత్తు విమర్శ చేయరు, మనవలు విమర్శ చేస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. అలాంటిది ఈరోజు నిలదీయవలసిన వ్యక్తిని ఎక్కడికక్కడ ఎన్నికేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇటీవల గ్రామ గ్రామానికి వెళ్ళారు, మైనారిటీ సోదరులు చైతన్యం తీసుకొచ్చారు, ఎన్డీఏ చేసే పనులు ఎండగట్టారు. ఈరోజు దేశానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కలిసి నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలు సాగవని గట్టిగా అందరూ కూడా నినదించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే సోదరి సోదరులందరినీ, మీకు పూర్తిగా నమ్మారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కుట్ర బనింది ఎన్డీఏ అయితే, ఆ కుట్రదారుడు పాత్రదారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఎంతో మంది త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు, కొంతమంది లాలూచ్యపడ్డారు, వాళ్ళకి అండగా నిలిచారు, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఈరోజు నేను పోరాడేది మైనారిటీ సోదరుల కోసం పోరాడుతున్నాను. దగాబడ్డ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాను. విభజన చట్టంలో పెట్టిన 18 అంశాలు నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ పోరాడుతున్నాను. కానీ ఈరోజు వీళ్ళు మాత్రం లాలోచ్యపడి ఒక్క మాట నరేంద్ర మోడీ గారిని మాట్లాడకుండా మనవల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే, 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో 6 నెలలు ఆ రోజు కర్ఫ్యూ ఉండేది. అలాంటిది మీరు చూస్తే కర్ఫ్యూ లేకుండా పోవడమే కాకుండా ముస్లిం సోదరులను అన్ని విధాలా కాపాడిన పార్టీ, మత వైమర్శ్యాలు పూర్తిగా కంట్రోల్ చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, మైనారిటీ సోదరులకు ఎవరికీ అన్యాయం జరగదు, అండగా ఉంటా. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీకు అండగా ఉంటాను, మీ హక్కులు కాపాడతామని మరొక్కసారి ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరెవ్వరు కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. నేను భరోసా ఇస్తున్నా, మన రాష్ట్రంలో ఎవరైనా సరే తోక దిప్పితే, మా మైనారిటీలు జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా.
అదే సమయంలో ఈరోజు నేను చేసే పోరాటం ధర్మ పోరాటం. ఈరోజు మీరు చూశారు, మొన్ననే మీరు చూస్తే కాశ్మీర్లో జరిగిన విషయం మీరు చూశారు. ఒక చిన్న అమ్మాయి ఆసిఫా దారుణంగా అత్యాచారానికి గురికాబడ్డది. దేశమంతా కూడా చంచలం సృష్టించే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరని అడుగుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏం తినాలి, ఎలా బతకాలి, ఎవరేం చేస్తున్నారు, ఇవన్నీ మీకెందుకు?